వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలోని పదకేళిక పదిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పసుపు వర్ణంలో మెరిసే రత్నం గోమేధికం ఒకటి నిలువు రహస్యం గోప్యం రెండు నిలువు అస్థిపంజరం కంకాళం ఎనిమిది అడ్డం గంగతో వెడల్పు గల లోహపు నీటి పాత్ర గంగాళం ఎనిమిది నిలువు తెలుగు సల్ఫర్ గంధకం పది అడ్డం అమృతం సుధ పదమూడు అడ్డం పొలంలోని నీరు పోవడానికి తీసే కాలువ కందకం పదిహేను నిలువు బెజ్జం రంధ్రం కంత పద్నాలుగు నిలువు కాల్చుట దహనం పద్దెనిమిది అడ్డం అనుకున్నది జరగనప్పుడు వచ్చే ఊతపదం హతవిధి పంతొమ్మిది నిలువు ఆత్మవిశ్వాసం ధీమా ఇరవై మూడు అడ్డం ఏనుగును అదుపులో పెట్టేవాడు మావటి ఇరవై ఒకటి అడ్డం వనం నందనం పదిహేడు నిలువు స్నానం వికృతి తానం ఇరవై రెండు నిలువు దరితో నది ఏరు ఉర్దూలో దరియా ఇరవై ఏడు అడ్డం ఆశించకుండా లభించడం అయాచితం ఇరవై ఏడు నిలువు రుణం ఇదెప్పటికైనా ముప్పే అప్పు ఇరవై ఎనిమిది నిలువు అగ్నిచయనం కాష్టం చితి ఇరవై ఐదు నిలువు పట్టుదల పంతం ఇరవై ఐదు అడ్డం అంగవస్త్రం పంచే ముప్పై అడ్డం ఆశబోతుతనం కక్కుర్తి ఇరవై తొమ్మిది నిలువు వక్షం దద్దమ్మను ఈ పక్షిగా ఉటంకిస్తారు అక్కు పక్షి అక్కు ఇరవై తొమ్మిది అడ్డం బంగారం అపరంజీ ఇరవై నాలుగు నిలువు ఒకప్పుడు సంస్థానం ఇప్పుడు తెలంగాణలో ఒక జిల్లా వనపర్తి ఇరవై ఆరు నిలువు తాత్కాలిక స్థావరం ప్రయాణంలో విడిది చేసే చోటు మజిలీ ముప్పై ఒకటి అడ్డం తన్మయం కావడం లీనం ఇరవై ఆరు అడ్డం మహిమలో దాగిన భూమి మహి ఇరవై నిలువు ఆదిశేషుడు క్లుప్తంగా శేషాహి పదహారు నిలువు వాడుకలో తిమిరం చీకటి పదహారు అడ్డం కోక మరోలా చీర పన్నెండు నిలువు రెండు జానల కొలత మూరా పన్నెండు అడ్డం ప్రతిమ మూర్తి ఐదు నిలువు యమధర్మరాజు సమవర్తి ఏడు అడ్డం దొడ్డిదారిన వచ్చిన మన్మధుడు మన్మధుడు రివర్స్లో రాయాలి మరుడు నాలుగు నిలువు పబ్బం ఉత్సవం పండుగ మూడు అడ్డం శుద్ధ పలకపై రాసే సాధనం బలపం ఆరు అడ్డం సారంతో చెరువు కాసారం మూడు నిలువు ఒడిశా దక్షిణ ముఖద్వారంగా పిలిచే ఓ పట్టణం బరంపురం పదకొండు అడ్డం సుస్తు జబ్బు రోగం జ్వరం ఇక మిగిలిపోయినది తొమ్మిది అడ్డం తంగేడు పువ్వు మరోలా ఇది నాకైతే ఏమీ తెలియట్లేదు ఇక్కడ సరిపోయే పువ్వు పేరైతే పున్నాగా అని వస్తుంది నేను అది రాస్తున్నాను కానీ ఇది సరైన పదం కాదు మీలో ఎవరికైనా సరైన పదం తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి సో ఇదండి వాళ్ళ బతుకమ్మ పుస్తకంలోని పదకేళ్ళుగా బదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్